ఏపీ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పిఆర్సీ తుది అంకానికి చేరింది కాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు ఇంకా పిఆర్సీ వ్యవహారం పైన నాంచడం సరికాదని తేల్చేయాలని సీఎం డిసైడ్ అయ్యారు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తాము గతంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న ఇరవై ఏడు శాతం ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఉండాలని సూచించారు ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముప్పై శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్మెంట్ వస్తుందని చెబుతూ వస్తున్నారు అదే సమయంలో నలభై శాతానికి పైగా డిమాండ్ చేస్తూ ఉన్న ముప్పై శాతానికి అటు ఇటుగా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే పీఆర్సీ ఎప్పటినుంచి అమలు చేస్తారనేది మాత్రం సీఎంతో సమావేశంలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది కీడి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు తాడేపల్లి నుంచి ఎస్ రాజేష్ చెప్పండి పిఆర్సీ వ్యవహారం ఏపీలో తుది అంకానికి చేరినట్లే అనుకోవచ్చా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా కొద్దిసేపు కొద్దిసేపటి క్రితమే ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా క్యాంప్ కార్యాలయం చేరుకున్న లోపల కూడా వెళ్లారు పదమూడు జాయింట్ కౌన్సిల్ సంబంధించిన పదమూడు సంఘాల నేతలందరూ కూడా క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు ఈ భేటీకి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా కొద్దిసేపటితో మాట్లాడడం జరిగింది ఏపీ జేఏసీ ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కూడా ఫిట్మెంట్ సంబంధించి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు యాభై ఐదు శాతం ఫిట్మెంట్ మీద మేము కట్టుబడి ఉన్నాం యాభై ఐదు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరతామని కూడా జేఏసీ నేతలైతే చెబుతూ ఉన్నారు దానికి సంబంధించి అంటే ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా యాభై ఐదు శాతం ఫిట్మెంట్ మీద ఉన్నాం అది మాట ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో కూడా చెప్తామని కూడా చెప్తున్నారు ఫిట్మెంట్ మాత్రమే కాదు ఉద్యోగులకు సంబంధించిన ఫిట్మెంట్ తో పాటు డెబ్బై డిమాండ్లు ఆ డెబ్బై డెబ్బై డిమాండ్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రికి వివరిస్తామని కూడా జేఏసీ నేతలు అయితే చెప్పారు వాళ్ళంతా కూడా చేరుకున్నారు ఈ సమావేశం కూడా దరికాస్తేపట్లో ప్రారంభమవుతుంది అయితే సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఇంకో కీలక వ్యాఖ్య చేశారు మేము డిమాండ్ చేస్తుంది ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం ఫిట్మెంట్ ఆశిస్తున్నాము ఉద్యోగ వేరే సంఘాలు ఎంత డిమాండ్ చేస్తున్నది మాకు అనవసరం కానీ తాము మాత్రం ముప్పై నుంచి ముప్పై నాలుగు ఫిట్మెంట్ ఆశిస్తున్నామని చెప్పారు చూడాలి మరి ఉద్యోగ నేతలు ఉద్యోగ సంఘాల్లోనే కొన్ని భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది యాభై శాతం ఫిట్మెంట్ కావాలని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తుంటే కొంతమంది మాత్రం ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం ఇచ్చినా పర్లేదనే వాదన అయితే తీసుకొస్తున్నారు మరి సీఎం తో సమావేశంలో ఎలాంటి ఫైనల్ ఫిగర్ వస్తుందో చూడాలి ఎందుకంటే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి యాభై నుంచి యాభై శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే లేదు మొన్న మొన్న వరకు జరిగినటువంటి అటు ఆర్థిక శాఖ అధికారులతో గానీ సిఎస్ తో జరిగిన సమావేశంలో గానీ అందరితో కూడా ఇదే వాదన చెప్పారు శాతం అయితే ఇచ్చే పరిస్థితి లేదు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అసలు సిఎస్ కమిటీ ఇచ్చింది కేవలం పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం మాత్రం ఇవ్వాలని సెంట్రల్ పే కమిషన్ నివేదిక ప్రకారమే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఇవ్వాలని మాత్రమే చెప్పారని చెప్తున్నారు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు యాభై శాతం అడుగుతామని ముఖ్యమంత్రిని స్వయంగా అడుగుతామని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎంతవరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదే చూడాలి ఎందుకంటే యాభై శాతం అయితే ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి లేదు కేవలం ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం మాత్రం ఇచ్చే అవకాశం ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న దన కాబట్టి ఇప్పుడు ఫిట్మెంట్ అనేది ఎంత ఉంటుందో అనేది చూడాలి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ సమావేశంతో ఉద్యోగులతో సమావేశం ముగిసిన తర్వాత ఫిట్మెంట్ సంబంధించి ఒక ప్రకటన చేస్తారని తెలుస్తుంది ఉద్యోగుల సమక్షంలోనే పీఆర్సీ అందిస్తున్నారు దానికి సంబంధించి కూడా ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది అయితే పీఆర్సీఏ కాదు మిగతా డిమాండ్ల మీద కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాలని కోరు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఎలాంటి స్పష్టత ముఖ్యమంత్రి ఇస్తారనేది చూడాలి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న సమావేశం పట్ల ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దాదాపు రెండు నెలలుగా ఉద్యోగ సంఘ నేతలు వివిధ రూపాయలు ఆందోళన చేస్తున్నారు సమావేశాలు పెట్టుకున్నారు సిఎస్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో వీరందరితో కూడా సమావేశాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ పైన ఒక స్పష్టత రాలేదు కాబట్టి ఇప్పుడు సీఎంతో నేరుగా సమావేశం జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో ఒక స్పష్టత వస్తుంది ఫిట్మెంట్ ఎంత అనేది తేలుతుందని ఉద్యోగ సంఘాలు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల ఉద్యోగాలు అందరూ కూడా భావిస్తారు ఈ సమావేశానికి సంబంధించి అందరూ కూడా వేచి చూస్తున్నారు ఎలాంటి నిర్ణయాలు వస్తాయని చూ చూస్తున్నారు చూస్తే మాత్రం మరి కాసేపట్లోనే సమావేశం ప్రారంభ కాబోతుంది సమావేశంలోనే ఫిట్మెంట్ సంబంధించి కానీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న డెబ్బై అంశాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఎస్ రాజేష్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటూ ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తే బాగుంటుందని ఏపీ ఉద్యోగులు అనుకోవడం సో సీఎం జగన్ తో భేటీ తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అండ్ పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది వీటన్నిటికీ ఈ రోజు సీఎం జగన్ చెక్ పెట్టే అవకాశం ఉందంటారా అంటే అంటే సీఎస్ సిఎస్ కమిటీ కానీ లేకపోతే పీఆర్సీ నివేదిక సంబంధించి కానీ కేవలం సెంట్రల్ పే కమిషన్ ఇచ్చినటువంటి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతమే ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కానీ ఉద్యోగులు మాత్రం ఎట్టిపరుస్తుంది అది ఎంత మాత్రం ఆమోది యోగ్యం కాదని ఉంది ఎందుకంటే తెలంగాణ ముప్పై శాతం ఇచ్చారా పక్క రాష్ట్రాల సంగతి మాకు అనవసరం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పీఆర్సీ ఇవ్వాలని నుండి కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకు తీసుకుంటుందో చూడాలి అయితే ఉద్యోగులు ఆల్రెడీ తొమ్మిదో తారీఖు ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పారు ఈ లోపే ముఖ్యమంత్రితో సమావేశం చర్చలు పిలిచిన నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశంలో ఖచ్చితంగా స్పష్టత వస్తుందని తెలుస్తుంది ఒకవేళ స్పష్టత రాబోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది